శ్రోతలకు నమస్కారం. ఈరోజు వినబోతున్న హాస్య కథ సావిత్రమ్మ గారి స్వర్గయాత్ర. రచన కేఆర్కే మోహన్ గారు. చిరంజీవి, మీ అమ్మ మీ అందరినీ ఆశీర్వదించి వ్రాయినది. నా పరిస్థితి ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అన్న విధంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. దైవానుగ్రహం వల్ల ఇప్పటి వరకు పడుతూ లేస్తూనే ఎలాగోలాగో నా వంట నేను చేసుకుని తింటూ, నా పనులు నేను చేసుకుంటూ, ఎవరికీ భారంగా లేకుండా నెట్టుకొస్తున్నాను. ఏ క్షణాన ఎలా ఉంటుందో ఆ చావు ఎవరికీ చెప్పిరాదు. అయితే అదృష్టవశాత్తు నేను వెళ్ళిపోయే సమయం ముందుగానే తెలిసింది. ఆ మధ్య కపిలేశ్వరపురం సిద్ధాంతి గారు కలిశారు. మీ నాన్నగారికి జ్యోతిష్యం నేర్పింది ఆయనే. ఆయన చెప్పిన దానికి తిరిగుండదు. చెప్పినవన్నీ తూచా తప్పకుండా క్షణం తేడా లేకుండా జరుగుతాయి. మీ నాన్నగారు ఏ రోజున ఎన్ని గంటలకు ఏ వ్యాధి వల్ల పోతారో 4 ఏళ్ళు ముందుగా చెప్పారు. ఆయన సరిగ్గా అలాగే పోయారు. ఇదొక్కటే కాదు, ఆయన చెప్పినవన్నీ అక్షరాలా జరిగాయి. ఆయన చెప్పారు, నేను ఈ మకర సంక్రాంతి పర్వదినాన సరిగ్గా 12:35 చివరి శ్వాస విడుస్తానని ముహూర్తం కూడా పెట్టారు. ఆ రోజు పొద్దుట్ నుంచి కొంచెం నలతగా ఉంటుందని, తెలివి కూడా తప్పవచ్చునని, మళ్ళీ కళ్ళు తెరవకుండానే కన్ను మూసేస్తానని చెప్పారు. ఆయన జ్యోతిష్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగని చనిపోతానని భయం లేదు. బతికినన్నాళ్ళు బాగానే బ్రతికాను. ఏదో ఆ మహారాజు ఇచ్చిన పొలం, డబ్బు ఉన్నాయి, తరతరాలుగా వస్తున్న నగలున్నాయి. వీటితో కాలక్షేపం చేస్తూ ఎవరికీ బరువు కాకుండా వీలునామా రాస్తున్నాను. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, నేను ఎలాగో సంక్రాంతి నాడు పోతాను కనుక మీరందరూ 4 రోజులు ముందొస్తే కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు అందరితో 4 రోజులైనా సంతోషంగా గడిపారన్న తృప్తి ఉంటుంది. అందుకే మీ అందరికీ బాగా ముందుగా రాస్తున్నాను. అందరూ తప్పక రావాల్సింది. ఇక్కడ మీకు దేనికి ఇబ్బంది ఉండదు. పప్పులు, బియ్యం అన్నీ తెప్పించి ఉంచుతాను. పాలు, పెరుగులకు కొరత ఉండదు. వంట మనిషిని కూడా పెట్టొచ్చు. కానీ నా కోడళ్ళ, కూతుళ్ళ చేతి వంట తినాలని కోరికగా ఉంది. అందువల్ల మీకు ఏది కావలసినా చేసుకుంటూ నాకింత పెడితే చాలు. నా పొట్టకి అంతకంటే ఏం కావాలి? ఏదో నా వాళ్ళ చేతి వంట తినాలని కోరిక తప్ప. వెళ్లే ముందు నా దగ్గరున్నదేదో నాకు తోచినట్లు ఇచ్చిపోతాను. నా తర్వాత అనుభవించవలసిన వాళ్ళు మీరేగా. మళ్ళీ మళ్ళీ రాస్తున్నాను. మీరంతా తప్పక రావాలి. ఇట్లు మీ అమ్మ. చిరంజీవి అన్న సంబోధన తర్వాత పేరు వరుస మారిన అదే ఉత్తరం నకళ్ళు సావిత్రమ్మగారి సంతానం అందరికీ, అంటే 3 కూతుళ్ళు, 3 కొడుకులకు వెళ్ళాయి. ఆవిడ కోరుకున్నట్లు సంక్రాంతికి 4 రోజులు ముందుగానే అందరూ బిలబిలలాడుతూ వచ్చారు. పల్లెటూళ్ళలో పాతకాలం నాటి కొంపాయే. 25 మందొచ్చినా ఇరకాటం అనిపించలేదు. పిల్లలైతే వానరమూకలాగా దొడ్లో ఉన్న జామ చెట్టు, రాచ ఉసిరి చెట్ల మీద పడ్డారు. ఆదివారం మకర సంక్రాంతి పుణ్యదినం రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుంచే సావిత్రమ్మగారు మగత మగతగా ఉన్నారు. వీధి వాకిట్లో ఇంటికి అటు ఇటు పెద్ద పెద్ద అరుగులున్నాయి. భజన బృందాన్ని, సన్నాయి మేళం వాళ్ళని పిలిపించారు. వాళ్లల్లో భజన బృందం ఒక అరుగు మీద, సన్నాయి మేళగాళ్ళు 2వ అరుగు మీద కూర్చుని ఉన్నారు. ఇంట్లోని వారికి, బయటి వారికి, అందరికీ కాఫీ పలహారాలు అందాయి. ఉదయం 9 గంటలవుతోంది. సావిత్రమ్మగారి గదికి యువతలు కూర్చుని బ్రాహ్మణులు వేద పారాయణం, గీతాగానం చేస్తున్నారు. బయట అరుగు మీద సన్నాయి వాళ్ళు సన్నాయిల్లోంచి పీకలు బయటకు తీసి ఉమ్మిని మంచేసి గుడ్డతో తుడిచి మళ్ళీ పెట్టి పిప్పిప్పిప్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మీరు కాసేపు ఉండండియ్యా, మేము కొంచెంసేపు భజన చేస్తాం అని వెంటనే భజన బృందం వాళ్ళు రామదాస్ కీర్తనలు అందుకున్నారు. ఇంకొక ఆయన ఊడి పడిపోతుందా అన్నట్లు తలను ఆడించి మధ్యలను బాదటం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్ళందరూ తాళాలను ఎడాపెడా బాధేస్తూ భజన చేయసాగారు. 1 అరగంట అయ్యేసరికి వాళ్ళకి అలసట వచ్చింది. అందరూ తలో గ్లాసులు, మంచినీళ్లు తాగి విశ్రాంతి తీసుకోసాగారు. వాళ్ళు ఆపగానే సన్నాయి వాళ్ళు జోరందుకున్నారు. అక్కడ జరగబోయేది చావన్న విషయం మర్చిపోయి పెళ్లికి వాయించినట్లు పోటీలు పడి వాయించసాగారు. డోలు వాళ్ళు నీ డొక్క చీలుస్తామన్నట్లు బాధడం మొదలుపెట్టారు. అలా కొంతసేపు సన్నాయి వాళ్ళు, మరికొంతసేపు భజన బృందం పోటీలు పడి హోరెత్తించసాగారు. సమయం 11 గంటలు కావస్తోంది. పురోహితుడు పేరయ్య శాస్త్రి వచ్చాడు. వస్తూనే సావిత్రమ్మగారి పెద్ద కొడుకు ప్రభాకరం దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఇంకా గట్టిగా గంటనర కూడా లేదు, రాగిపాత్ర, ఉద్ధరిణి, తులసి తీర్థం సిద్ధం చేశారా అని అడిగాడు. అన్నీ సిద్ధంగానే ఉన్నాయండి అన్నాడు ప్రభాకరం. మరి కొత్త సైనుగుడ్డ, పాడె సామాన్లు అన్నీ ఏర్పాటు చేశారా? దహనానికి ఏర్పాట్లు జరిగాయా అని మళ్ళీ అడిగాడు శాస్త్రిగారు. అన్నీ చెప్పే ఉంచాను ఆవిడ, ఇలా పోవడం ఏమిటి,
అవన్నీ అలా రావడమేమిటి, అన్నీ వెంట వెంటనే జరుగుతాయి అన్నాడు ప్రభాకరం. అలాగైతే అంతా చకచకా జరిగిపోతుంది, ఆవిడ తిన్నగా స్వర్గానికే వెళ్తుంది అన్నాడు పేరయ్య శాస్త్రి. ఇంట్లో ఆడవాళ్ళ హడావుడి ఎక్కువగా ఉంది, ఇంట్లో శవం ఉంటే అది కదిలేదాకా వంట చేయరు. కానీ ఆ రోజున ఇంట్లోకి శవం రాబోతోంది, సావిత్రమ్మ గారు పోవాలి. ఆ తర్వాత కర్మకాండకు మరో 2 గంటలు, ఎంత లేదన్నా 4 దాటుతుంది. అంతవరకు పిల్లలు ఉండలేరు, అందువల్ల వాళ్ళకి వంటలు చేయించి భోజనాలు పెట్టించారు. పెద్దవాళ్ళకి మాత్రం ఆకలి వేయదా, కళ్ళు తిరిగి పడిపోయేటట్లుంటే. కానీ ఆ సమయంలో భోజనం చేయడం బాగుండదు కనుక ముఖానికి ఇంత విషాదం పులుపుకోవాలి. ఎవరైనా పలకరిస్తే కళ్ళ నీళ్లు తెచ్చుకోవాలి. అందుచేత ఉప్మా వేయించి కొంచెం హెవీ డోసే లాగించేశారు. మగవాళ్ళు మాత్రం మాటిమాటికి కాఫీని చప్పరించేస్తున్నారు. అక్కడి వాతావరణంతో పండగని లేదా పెళ్లి సందడిని తలపిస్తోంది. కాకపోతే పట్టు చీరల రెపరెపలు, బంగారు నగల తళతళలు కనిపించడం లేదు, అంతే. సూట్లు బూట్ల హడావిడి లేదు. ఇటువంటివి చూసేనేమో, పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానం అన్న సామెత వచ్చింది. ఏమండి, తులసి తీర్థం ఇలా పట్టండి, ఇంకా 20 నిమిషాలే ఉంది. బాబు, ప్రభాకరం గారు, ముందుగా మీరు ఉద్ధరిణితో 3 సార్లు నోట్లో నెమ్మదిగా తులసీర్థం పోయండి అన్నాడు పేరయ్య శాస్త్రి. ప్రభాకర్ అలాగే చేశాడు. మీరు ఇక ఆపండి, తర్వాత మీ తమ్ముళ్ళిద్దరిని కూడా పోయమనండి. అమ్మా, అందరూ ఇక్కడే కూర్చోండి, భజన చేసుకుంటూ ఉండండి అని సూచనలు ఇచ్చాడు శాస్త్రి మళ్ళీ. సమయం సరిగ్గా 12:32 పెళ్లిలో మంగళసూత్రం కట్టేటప్పుడు మోగినట్లు సన్నాయి మేళం జోరుగా మోగసాగింది. భక్త బృందం గరిష్ట శృతిలో భజనలు మొదలుపెట్టింది. ఇంటి జనం గట్టిగా భజనలు చేయసాగారు. అయ్యా, ఇక 1 నిమిషమే ఉంది, ప్రభాకరం గారు చివరిసారిగా తులసి తీర్థం పోయండి. అదవగానే సాయం పట్టి బయట పడుకోబెడదురు కానీ, ఇంట్లో ప్రాణం పోతే, నక్షత్రం మంచిది కాకపోతే ఇల్లు 6 నెలలు పాడు పెట్టాల్సి వస్తుంది అన్నాడు పేరయ్య శాస్త్రి. ప్రభాకరం చివరిసారిగా తల్లి నోట్లో తులసి తీర్థం పోశాడు. సమయం సరిగ్గా 12:34 ఇక సాయం పట్టి ఆవిడ్ని బయట పడుకోబెట్టండి అన్నాడు శాస్త్రి. ఒకళ్ళు పరుగున వెళ్ళి బయట ఒక చింకి చాప పరిచారు. నారాయణ నారాయణ అంటూ 4 సాయం పట్టి సావిత్రమ్మ గారిని బయట చాప మీద పడుకోబెట్టేశారు. సన్నాయి మేళం మరీ జోరుగా మోగింది. డోలు దెబ్బలు అదరకొడుతున్నాయి. భజన బృందాల వారు గొంతు చించుకుని మరీ పాడుతున్నారు. అమ్మా అంటూ కూతుళ్ళు, అత్తయ్య అంటూ కోడళ్ళు, మామ్మ అమ్మమ్మ అంటూ మనవలు శోకాలు మొదలుపెట్టారు. మగవాళ్ళు ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకోసాగారు. శాస్త్రిగారు, అంతా అయిపోయిందంటారా అని అడిగాడు ప్రభాకరం. శాస్త్రిగారు సావిత్రమ్మ గారి ముక్కు దగ్గర చేయి పెట్టి చూసి, జీవుడు ఇంకా కొట్టుమిట్టాడుతున్నట్లు శ్వాస ఆడుతోంది అన్నాడు. అదేమిటండి, 12:45 కావస్తుంటే ఇంకా ప్రాణాలు పోకపోవడం, 12:35 ముహూర్తం అన్నాడు ప్రభాకరం అసహనంగా. మీ గడియారులు తప్పుగా ఉన్నాయేమో, అసలు ముహూర్తం సరిగ్గా చెప్పారా అని అడిగారు శాస్త్రిగారు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, మీరే సరిగ్గా చూసినట్లేదు, ఉండండి నేను చూస్తాను అంటూ తల్లి గుండెల మీద చెయ్యి వేసి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు ప్రభాకరం. ఇదేమిటి, బ్రతికే ఉంది, వారి జ్యోతిష్యం తప్పినట్లా అని చిరాకు పడ్డాడు. ఈ మాటలు వినబడగానే భజన బృందం పాటలాపేశారు. మేళగాళ్ళు సన్నాయిలను దింపేశారు. ఆడవాళ్ళు పిల్లలు ఏడుపులాపేశారు. అకస్మాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. మేళగాళ్ళు వచ్చి, అయ్యా మిగిలిన డబ్బులిచ్చి పంపించేయండి మమ్మల్ని అన్నారు. మమ్మల్ని కూడా పంపించేయండి అన్నారు భజన బృందం. ఉండండి, తొందరపడితే ఎలా, ఆవిడ పోనీయండి అన్నాడు ప్రభాకరం చిరాగ్గా. మీరు చెప్పింది 12:35, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చన్నారు. ఇప్పుడు 1 గంట దాటింది, ఇంకెంతసేపు ఉండమంటారు, మాకు 2 గంటలకి మరో బేరం ఉంది అన్నారు వాళ్ళు. అయితే మీకు ఇచ్చిన అడ్వాన్స్తో సరిపెట్టుకుని వెళ్ళిపోండి అన్నాడు ప్రభాకరం. అదిలా కుదురుతుందండి, ఆవిడ పోవడం మానడం మాకు అనవసరం, మాట్లాడిందల్లా ఇచ్చేయండి, లేదు ఆవిడ్ని చచ్చిపోమనండి, వాయించి మరీ వెళ్తాం. ఆవిడ చచ్చిపోలేదుగా, సగం తీసుకుని వెళ్ళిపోండి, అదేం కుదరదు. కావాలంటే ఈసారి మీ ఇంట్లో ఇంకెవరైనా చచ్చిపోయినప్పుడు తగ్గిస్తాం. అయితే మీ అందరూ ఆవిడికి తెలివి వచ్చాక ఆవిడ దగ్గర తీసుకోండి, ఇవన్నీ ఆవిడ కోసమేగా, అవన్నీ మాకు అనవసరం, మాట్లాడింది మీరు, మిమ్మల్ని అడుగుతాం. ఇక లాభం లేదనుకుని ఇద్దరికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు ప్రభాకరం. అయ్యా మరి నన్ను అంటూ నీళ్లు నమిలాడు పేరయ్య శాస్త్రి. మారు మాట్లాడకుండా ఆయనకి ఇచ్చి పంపించేశాడు. అయ్యా పాడే చావు సామాను ఏం చేయమంటారు అన్నాడు వెట్టివాడు. ఓ మూల తగలే, అందరూ దొరికారు నా ప్రాణానికి అంటూ అరిచాడు ప్రభాకరం. సావిత్రమ్మ గారు అటూ ఇటూ కదిలింది. ఉన్నట్టుండి అమాంతం లేచి కూర్చుంది. అందరూ ఉలిక్కి పడ్డారు.
ఏమిట్రా పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్తుంటే భూమి మీదకి లాక్కొచ్చారా అంది. అఘోరించినట్టుందిలే నీ స్వర్గయాత్ర అని గయ్యమన్నాడు ప్రభాకరం. ఒరేయ్, నా కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసు. మీ అందరూ చూపిన ప్రేమను భరించలేకనే కదా ఒక్కతిని కాలక్షేపం చేస్తోంది. ఇప్పటికైనా మీలో ఏ ఒక్కరిలోనైనా మార్పు వచ్చిందేమో. వస్తే వాళ్ళకి నా ఆస్తి కట్టబెట్టి చివరి రోజులు వాళ్ళ దగ్గర గడపాలనుకున్నా. కానీ ఈ నాలుగు రోజులు మీ చర్చలు మాటలు గమనించాక నా పట్ల ప్రేమ సరే బాధ్యత కూడా ఎవరికీ లేదు. మీ అందరి సంగతి స్వయంగా తెలుసుకోవాలనే ఈ స్వర్గయాత్ర నాటకమాడాను. నాకు ఓపిక తగ్గిపోయింది. ఈ ఊళ్ళో వృద్ధాశ్రమం ఉంది. అందులో దిక్కులేని ముసలి వాళ్లకు నిస్వార్థంగా సేవలు చేస్తున్నారు. ఈ ఇల్లు నా ఆస్తి వాళ్లకే రాసేస్తాను. ఇప్పుడు వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇల్లు బాగు చేయించి వాళ్ళకి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఈ ఇంట్లోనే నేను కడతేరిపోతాను. ఈరోజు నేను స్వర్గం లాంటి ఆశ్రమంలోకి వెళ్ళిపోతున్నాను. అదే నా నిజమైన స్వర్గయాత్ర అంటూ సామాన్ సర్దుకోవడానికి లోనికి వెళ్ళింది సావిత్రమ్మ. సావిత్రమ్మ స్వర్గయాత్ర కథ సమాప్తం.